ఇక డిటైల్స్ చూస్తే వరదలతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయని దీన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని ఎంపీ వెంకటేష్ నేత అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని నీట మునిగిన పలు ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చంద్రతో కలిసి ఆయన పర్యటించారు. వరదల్లో నీట మునిగిన ఇళ్లను పరిశీలించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చారు. పంట నష్టంతో పాటు దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నగర మేయర్ అనిల్ కుమార్ తో పాటు కార్పొరేటర్లు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షం వల్ల ఇబ్బంది పడినటువంటి ప్రజలని ఆదుకోవడానికి కాపాడుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమందరం కూడా మేము ఉన్నామని చెప్పేసి ఎవరు కూడా అధైర్యపడొద్దు, భయోందలనకు గురి కావద్దు. గౌరవ ముఖ్యమంత్రి గారు గత 4-5 రోజుల నుండి భారీగా వర్షాలు రావడం వల్ల వారి యొక్క సీఎం క్యాంపు కార్యాలయాన్ని ఈ ప్రకృతి వైపరీత్యాల కార్యాలయంగా మార్చి 24 గంటలు ఎమ్మెల్యేలకు ఎంపీలకు అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఈరోజు ఏరియల్ సర్వేకి బయలుదేరినటువంటి సందర్భం. కాబట్టి ప్రకృతి వైపరీత్యం అనేటటువంటిది భగవంతుడి చేతిలో ఉంటుంది, మన చేతిలో ఉండదు. కాబట్టి మనమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏ వ్యక్తికి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలి. ఆ తర్వాత పునరావేశ కేంద్రాలు ఒకవేళ ఈ వర్షం ఎక్కువైనట్లయితే మళ్ళీ నీరు వచ్చేటటువంటి ప్రమాదం ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆదేశాలతో అటు ప్రభుత్వ అధికారులు ఒకవైపు, రాజకీయ నాయకులందరం మేము ఒకవైపు, చంద్ర గారి నాయకత్వంలో పునరావాస కేంద్రాలను కూడా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గత 10 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షం వలన గోదావరి ఉధృతి పెరిగిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గోదావరి పక్కన ఉన్నటువంటి కాలనీలలో వాటర్ ఎక్కువగా రావడం, ఈ యొక్క వరద ఉధృతితో ఎక్కువగా రావడం, ఇండ్లల్లోకి నేరుగా నీరు చేరి అనేక ఆస్తి నష్టం జరిగింది. ఆ యొక్క ఆస్తి నష్టాన్ని పరిశీలన చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఇల్లు ఆస్తి జరిగిన నష్టాన్ని పూర్తిగా అంచనా వేస్తూ ఒక నివేదికను తయారు చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే మేము ఆ ఉధృతి ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ఆ యొక్క ఈ ఉధృతలలో ఇళ్లలో ఉండకుండా ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్స్లలో వీళ్ళు ఉంచడంతో పాటు ఈరోజు కూడా వీళ్ళకు ఏ అవసరం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము ఉన్నామని చెప్పేసి భరోసా